ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకు ప్రోత్సహించాలని ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా మరోవైపు సంబంధిత వైద్య అధికారులు సిబ్బంది ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు పైసలు లేనిదే కాన్పులు చేయమని కర్నూలు జిల్లా కొసిగి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు వెలువడుతున్నాయి కాన్పుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి డబ్బులు లాగుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు మండల పరిధిలోని వందగల్లు గ్రామానికి చెందిన హరిజన అంజనమ్మ అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా బంధువులు ఆటోలో కొసిగి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కానుపైనట్లు బంధువులు తెలిపారు అదే ఆటోలోనే ఆసుపత్రికి తీసుకొని రాగా బాలింతను బిడ్డను వైద్య పరీక్షలు చేసి స్టాఫ్ నర్సులు ఆసుపత్రిలో చేర్చుకున్నారు సరిగ్గా అక్కడే నర్సులు తమ చేతి వాటం ప్రదర్శించారు ఆసుపత్రిలో కానుపైనట్టు రిజిస్టర్ చేయడానికి 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామానికి చెందిన ఆశ వర్కర్లు మరియు బాలింత కుటుంబలతో డబ్బులు ఇవ్వనిదే పేరు నమోదు చేయాలని కరాఖండిగా చెప్పడంతో బాలింత కుటుంబీకులు కన్నీరు మున్నీరు అయ్యారు ఈ విషయంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తిప్రియ మాట్లాడుతూ ఇంట్లోనే కానుపైన బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆటోలో కానుపైందంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం జరుగుతూనే ఉంటుందని వారికి ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదని ఆమె తెలిపారు ఏది ఏమైనా సమేత శాఖ ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతున్న గూడు పుట్టానిపై సమగ్ర దర్యాప్తు జరిపి గ్రామీణ పేద ప్రజలకు న్యాయం చేయాలని అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు పేరు గిరీష్ మాది వందగల్లు మా అక్క నిన్న 3కి డెలివరీ అయింది మధ్యలో ఇంటర్ నుంచి ఆటోలో వేసుకుని వచ్చేటప్పుడు నలుకొచ్చులో డెలివరీ అయింది డెలివరీ అయితే ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి కోసిక్కి తీసుకొచ్చాము తీసుకొచ్చి అక్కడ మామూలుగా ట్రీట్మెంట్ కానీ ఇచ్చారు తర్వాత అక్కడ ఎంట్రీ చేసుకోమంటే అమౌంట్ అనేది డిమాండ్ చేశారు మా దగ్గర 2500 డిమాండ్ చేశారు నేను ఎందుకు ఇవ్వాలి మీకు అమౌంట్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా నేను కండిచ్చా కండిచినందుకు వాళ్ళు మీది రిపోర్ట్లో అసలుకి రాయము మీరు హోమ్ డెలివరీ అయ్యింది అని చెప్తున్నారు వాళ్ళు అసలు కేర్ కూడా తీసుకోవడం లేదు పేషెంట్ని కానీ పాపను కానీ అసలు కేర్ తీసుకోవడం లేదు నేనన్నా ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు డబ్బులు మీరు గవర్నమెంట్ హాస్పిటలే కదా మీకు గవర్నమెంట్ శాలరీస్ ఉంది ఇవ్వను నేను అన్నా ఇవ్వనినందుకు అసలు మేము ఎంట్రీ చేయము అది ఇది అన్నారు రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్కి ఎంట్రీ చేయమని చెప్పారు అమౌంట్ ఇస్తే మేము ఎంట్రీ చేస్తాము